ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో మారుమూల గ్రామమైన పాండుకూడకు చెందిన గిరిజనులు తరతరాలుగా నివసిస్తూ వస్తున్న ఊరిని కట్టుకున్న ఇళ్ల స్థలాలని ఆస్తులను విడిచిపెట్టి మరో చోటుకు వెళ్లి కనీస వసతులు లేని జీవితం గడుపుతున్నారు. ఇలా ఎందుకు అని అడగ్గా మాకు అక్కడ ప్రాణాలు బాగా ఉండడం లేదని చేతబడి చేస్తున్నారు అని ఆ గ్రామానికి చెందిన పటేల్ మాకు చిత్రహింసలు పెడుతున్నాడు. ఆర్థికంగా మా నిధులను దోచుకుంటూ మమ్మల్ని అభివృద్ధి కాకుండా చేశాడు. తాము చెప్పిందే వేదమంటూ నడుచుకోవాలని జారీ చేయడంతో గ్రామస్తులంతా కలిసి ఈ గ్రామాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకొని వేరే చోటుకు వెళ్లి 50,000 ఒక ప్లాట్ తీసుకొని 35 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారికి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు కుమ్రమ యాదవరావు. సార్ మీరు పాండుగూడ నుంచి ఇక్కడికి రావడానికి వెనుక ఏంటి కారణాలు? అంటే ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల్ పాండుగూడ నుంచి కోసుపట్టెలకు కూడా చేసినాం. పాండుగూడ నుంచి ఎందుకు వచ్చినారా అని మీరు అడుగుతున్నారు సార్. ఇది మనకు పాండుగూడల దాదాపు ఆ ఊరు 400 సంవత్సరాల నుంచి మా తాత నుంచి ఆ ఊరుండే అలా మేము నివసిస్తుంటే మంచిగానే దాదాపు ఒక 35 కుటుంబాలు ఉంటుండే పాండుగూడల. మా నాన్న కోసుపట్టెలని ముసలోడు చాలా 110 సంవత్సరాలు బతికిండు. వాళ్ళకు దేవుడు చాలా మంచిగా ఉంచింది. మా నాన్న చనిపోయిన తర్వాత మా పెద్ద అన్న కుమ్రం భీమరావు పటేల్, నేను నడుపుని, నేను కుమ్రం యాదవరావు పటేల్, ఇంకా రావుజీ పటేల్, మేము అన్నతమ్ముర ముగ్గురం. ఊరోళ్ళు ఏం చేసాడంటే నాన్న తన చనిపోయిన తర్వాత పటేల్ భీమరావుకు పటేలు మా పెద్ద ఆయనకు పటేల్ చేసినారు. అంటే అప్పటి నుంచి పటేలు భీమరావు పటేల్కి వేసిన పటేల్ చేసినప్పుడు మన పాండుగూడ మా నాన్న చేసిన అప్పుడు చాలా మంచిగా ఉండే. తర్వాత అన్నకు పటేల్ చేసిన తర్వాత అంటే పటేల్ మాట అనే విన్నాలా, పటేల్ చెప్పిన మాటకు వినాలా, పటేల్ చెప్పిన పనికి చేయాలా అని గీసుంటి ఊరలకు కొంచెము ఆయన ఒకటి అనుకుంటా దాదాపు 9 సంవత్సరాలు ఊరలకు చాలా ఇబ్బంది కష్టం పెట్టిందను. ఆయన పనికి పోతే ఎవరైనా బెదిరించుడు, ఇంకా ఏమైనా పని చేయకపోతే ఆయనకు నా పనులకు ఎందుకు రావలేదు అని ఇట్లా బెదిరించుడు. ఇంకా మేము చాలా ఆయన కోసం ఊరలు ఎంత పని చేసినా సుఖ ఎవరైనా ఉండకపోతే మాత్రం ఆయనకు సాయంత్రం పిలిపించి ఆయనకు పంచాయతీ పెట్టి 500, 1000 రూపాయలు జరిమానా చేసిండు. ఇట్లా ఊరలకు ఇట్లా తకిలిపి చేసిన తర్వాత ఊరలు ఏమన్నారంటే, అరే కొసరా పటేల్ మీ నాన్న చాలా బాగా ఉండే కానీ ఇప్పుడు మీరు కొడుకే కానీ ఇట్లా ఎందుకు చేస్తారంటే, అంటే వాళ్ళకు మాట్లాడకంటే అట్లా ఎట్లా అంటే అట్లా వాళ్ళకు కొంచెం గట్టిగా మాట్లాడి వాళ్ళకు ఊరోళ్ళకు చాలా ఇది చేసినారు. పెత్తనం చేయడం కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయినారు అక్కడ మీరు ఏమన్నా? ఆర్థికంగా మేము ఏమన్నా నష్టం, మంచిగా మేము బతుకుతుండే అంత మంచిగా ఉంటుండే, కానీ పట్టేళ్ళు ఏమంటే మేము ఏదైనా పని చేసినప్పుడు ఉపాధి హామీల పని చేసేటప్పుడు డమ్మీ పేమెంట్ మొత్తం చేసినాం ఊరోళ్ళకు. 85 లక్షలు మేము అమౌంట్ చేసినాం. అది ఎందుకంటే హనుమాన్ మందిరం కడతామని ఆ పైసలు అడగటానికి పోతే గొడవ అయ్యి మేము ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చినాం. అంటే పైసలు ఎందుకు ఇస్తలేదు అంటే మేమంటే పటేలు ఏమన్నారు నా జాగాలో ఉండి నాకు పైసలు అడుగుతారా అని ఊరోళ్ళకి అన్నారు. ఊరోళ్ళు ఏమన్నారు మీకు పైసలు ఎక్కడిదంటే నేను 2 ఎకర భూమి మీ ఊరు కోసం ఇచ్చినారని పటేలు అన్నారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఇంతకుముందు గొడవ రామారావు మినిస్టర్ ఉండి అప్పుడే మేము నువ్వు పైసలు తీసుకున్నావు మళ్ళీ ఇంకా పైసలు ఎందుకు అడుగుతారంటే ఏది నా భూమి నా పట్టం అనేది నాకు రైతు బంధు వస్తున్నది మీరు లేచిపోవాలా అంటే ఇక ఊరలో ఏమన్నారు ఇక లేచిపోతాం ఇక మనకి జాగం లేదంటే అంటున్నావు కదా మేము లేచిపోతాం. లేకపోతే మాత్రం నేను ఎస్పీని చెప్పి ఫోర్స్ తీసుకొచ్చి డోజర్ పెట్టి మీ ఊళ్ళు ఇళ్ళను కూలి కొడతామని భయపడి మీరు భయపడి ఊరలో ఏమన్నారంటే సరే పటేలు అట్లా అంటారంటే మేము ఏడన పోవచ్చు కదా ఎటన పోవచ్చు అని మళ్ళీ తర్వాత మా రాయి సెంటర్స్ మా కుల సంఘాలు ఉంటాయి కదా వాళ్ళకి పిలిపించినాం. వాళ్ళకి పిలిపించి ఒకరోజు మాట్లాడితే 45 పటేలు వచ్చినారు, సార్మెడీలు వచ్చినారు, ఎస్ఐ ఉండే, సిఐలు ఉండే, వాళ్ళతో మాట్లాడిపోయిన సర్పంచులు ఉండే అందరితో మాట్లాడిన తర్వాత డిసైడ్ అయినారు. ఇక ఊరోళ్ళు అయితే మాత్రం ఈ ఊరిలో మేము ఉండలేము, ఈ పటేలు ఏదో ఒకటి మాకు ఏదో చేస్తున్నారు, ఈయన మాత్రం మా పెళ్ళికి రారు, ఎవరైనా సస్తే రారు, ఎవరైనా ఇంటికాడ వస్తే నీళ్ళు తాగరు, ఎవరైనా ఛాయ్ చేస్తే ఛాయ్ తాగరు. సాంతం అన్నతమ్ములు ఉన్నారు కదా, సాంతం అన్నతమ్ములు యాదవరావు పటేల్ ఉన్నాడు, యాదవరావు పటేల్కి భీమరావు పటేల్ పోయి ఈయన పోయి ఆయన ఇంటికి కమ్సే కమ్ ఒక గిలాసం సుగర్ నీళ్ళు తాగరు, ఛాయ్ తాగరు, ఎందుకు తాగరు తాగతలేరు పడితే ఇంటికి. సాంతం తన బాటాలతోనే నీళ్ళు తీసుకొచ్చి
తన నీళ్ళు తన తాగుతున్నారు, మా ఇల్లుతో ఆయనకు ఎందుకు డౌట్ ఉన్నది అని మేము గరీబలం, లేకుంటే ఆయన పెద్దన ఎట్లా నీళ్ళు ఎందుకు తాగుతలేరు అని ఊరు అంటే వీరు చాలా ఈయన వేరేనూ ఉన్నది అని వాళ్ళు ఊరలో అన్నారు. ఈ మనిషి మాకు మాత్రం ఈ పటేలు మాకు కుదరరు, వీళ్ళు కొంచెం మాకు చాలా వేరే వేరే మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు అని ఊరలో అన్నారు. కొత్తగా మీరు ఇక్కడ కోసు పటేల్ కూడా అని పెట్టారు కదా, ఇక్కడ మీకు ఎట్లా మీరు నిర్మించుకున్నారు, మీకు ఆర్థిక సహాయం ఎవరు చేసారు మరి? అంటే కోసు పటేల్ కూడా నిర్మించుకోవాలంటే మాకు పైసలు డబ్బులు కావాలా, డబ్బులు కావాలంటే మేము ఒకరోజు అందరు కూర్చొని పెట్టి ఎట్లా చేద్దాం, మన 40 కుటుంబాలు ఉన్నాయి కదా ఎట్లా చేద్దామని మేము పట్టేలు మన కొత్త పట్టేలు ఉన్నది మన మహాజాంతి ఎవరి మేము అందరం కూర్చొని మాట్లాడినాం ఎట్లా చేద్దామని. ఎట్లా చేద్దామంటే ఒక్కొక్క ఇంటికి ఎంత చేయాలంటే 50,000 రూపాయలు చేసి ఒక భూమిని ఖరీదు చేద్దామంటే ఒక ఆయన స్వయం జగ్గరావాన్ని రాజనపేటలో ఉంటారు, అతను ముందుకు వచ్చిన్నారు. నేను భూమి అమ్ముతాం ఊరు కోసం మీకు ఊరు కోసమని నాకు చాలా దూరం అవుతా అంటే ఆయన ముందుకు వచ్చినారు. ఎంతకంటే 25 లక్షలు అన్నారు, 25 లక్షలకు మేము రెడీ చేసినాం, తీసుకున్నాం. ఒక్కొక్క ఇంటికి చాలా గరీబులు ఉన్నారు, ఒక కైకిలు పడితే ఒక 100 రూపాయలు సుఖం వెళ్ళది కానీ తెగించున్నారు. 50 రూపాయలు లేను, 50,000 ఇద్దాం కానీ ఈ ఊర్లో పాండుగూడలో మాత్రం ఉండేది లేదు. ఈ పటేలు మాత్రం మాకు ఈయన బాగా పీడిస్తున్నారు, మేము బయట పోతే మంచి కానీ ఈయన దురదానం చేస్తున్నాడు. ఈయన బ్రిటిష్ వాళ్ళు లేక బాగా మనకు ఆయన చెప్పిన మాట నింటే మంచి, లేకుంటే ఊరు వదిలిపోవాలని అట్లా మాకు చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి మేము ఊళ్ళో ఉండదంటే ఉండదని 40 కుటుంబాలు తెగించి ఈడ 25 లక్షలకు కొన్నారు. పడుతు ఉంటే ఎట్లా కైకిలు చేసినారు ఏం చేసినారు కానీ ఆవులు అమ్ముకున్నారు, కొన్ని కొందరు బంగారం అమ్ముకున్నారు, వెండి అమ్ముకున్నారు కానీ 50,000 చేసుకొని చందా ఇచ్చి ఇది జగ్గరావతి భూమి తీసుకుని ఇటు కోసు పట్టేలు కూడా మేము నిర్మించుకున్నాం సార్. మరి ఈ గూడెంకి ఇప్పుడు రోడ్డు కావాలి, బడి కావాలి, ఇంకా పక్క ఇండ్లు కావాలి, ఈ వసతులన్నీ ఉన్నాయా ఇక్కడ? ఇంతకుముందు లేకుండే సార్, వసతులు ఏముండేది, మా కొత్త ఊర్లకు ఏమీ లేకుండే, స్కూల్ లేకుండే, కరెంట్ లేదు, మళ్ళీ రోడ్లు లేకుండే, అన్నీ లేకుండే చాలా ఇబ్బందులు మేము 2 సంవత్సరాలు ఇంకా ఇబ్బందులను ఉన్నాం. ఫస్ట్ అయితే మేము ఏమన్నాం అంటే ఊరు అయింది కానీ ఫస్ట్ బడి కావాలా, బడి గుడి కావాలంటున్నారు కదా, ఫస్ట్ బడి కావాలా గుడి కావాలనుకుంటే మేము బడి కోసం ఐటీడీలకు 3 నెలలు తిరిగితే పివో మేడం అప్పుడే మనకు సరే పటేలు మీ ఊర్లో పిల్లలు ఉన్నారంటే అన్నారు కదా, కొత్త ఊరు ఇంకా వేరే పట పాండుగూడ నుంచి వేరే ఊరికి పోయినారు, మీకు స్కూల్ కావాలంటున్నారు కదా, పిల్లల భవిష్యత్తుకి నేను చూస్తా కదా, మీకు 2-3 రోజులకు స్కూల్ సాంక్షన్ చేస్తామంటే పివో మేడం అప్పుడే కొత్తగా వచ్చి జాయిన్ అయినారు. ఆ రోజు మా కోసు పటేల్ కూడా ఒక స్కూల్ సాంక్షన్ చేసింది మేడం. ఎంపీ నుంచి స్వయం బాబురావుకు మేము చెప్పినాం సార్ ఎట్లా మా ఊరు అయితే కొత్త ఊరు అయిపోయింది సార్, కోసు పటేల్ కూడా పాండుగూడ నుంచి డివైడ్ అయిపోయిందామంది సార్, నేను 5 లక్షలది వేసుకో అని చెప్పినారు, మురుమేసినాం, ఇక 2 లక్షలది సీసీ రోడ్ చేసినాం. అట్లాగే మళ్ళా ఆడే గజాంధర్ అని ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఓడిపోయినారు, ఆయనకు సుఖం ఎట్లా దయాదాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ ఆయన సొంత మా ఊరుకు చూస్తామని వచ్చితే నేను వచ్చిన పటేలు ఎట్లా పోవాలని నారెల కాయలను కొడతాను నేను, ఒక 4 లక్షలు సీసీ రోడ్ ఇస్తామంటే మొన్న సీసీ రోడ్ ఇచ్చిండు. ఇంకా అనిల్ జాదవ్ ఉన్నాడు అంది, అనిల్ జాదవ్ సుఖ గెలిచిండు, గెలిచకముందు మా ఊర్లో ఓటింగ్ అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో వచ్చిండు, మాట ఇచ్చిండు అతను సుఖ చేస్తామని, ఆయనను ఏదో చేస్తామని మాకు భరోసా ఉన్నది. ఇంకా కరెంట్ లేదు, అంగన్వాడీ లేదు, అంగన్వాడీ కోసం సుఖ కలెక్టర్ పివో మేడంకి రాసినాం, మొన్న సిడిపిఓకి సుఖ మేము బోత్ వాళ్ళకు రాసి ఇచ్చినాం, మాకు అంగన్వాడీ కావాలా, స్కూల్ అయింది కానీ అంగన్వాడీ కావాలా, కరెంట్ కావాలా, ఊర్లో ఇంకా బోర్స్ ఉన్నాయి కానీ నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నది, ఇక్కడ ఒక బావి ఉన్నది, బావి నుంచి మాకు నీళ్లు తీసుకొస్తే పైప్ లైన్ చేసి తీసుకొస్తే మాకు నీళ్ళు ఫుల్ అవుతాయి అని కొందరికి చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, ఎంపీలకు చెప్పినాం. ఇంకా చాలా ఉన్నాయి మా ఊర్లో పన్నెండు ఇల్లు చూడు, మామూలుగా ఇది సెట్ వేసి ఉన్నాం, మాకు పక్క ఇల్లు కట్టిపించి ఇవ్వాలని ఇందిరామయ్య పొడుపు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ తప్పకుండా మా ఊరుకు రోడ్డు కరెంటు నీళ్లు ఇస్తారని మేము వాళ్లకు చెప్తున్నాం. ఇంకా మా ఊర్లో ఎక్కువ తొందరగా అంటే కరెంట్ లేదు, మామూలుగా అది కట్టె పోలతోని మేము తీసుకొచ్చినాం, అది కేబుల్ వైర్ ఉన్నది, కేబుల్ వైర్ ఎప్పుడు ఎండాకాలంలో ఏదైనా గరిమి అయ్యి అది తెగిపోతే ఊరు కాలినట్టు ఉంటుంది, చాలా డేంజర్ ఉన్నది, కరెంటు వాళ్లకు తొందరగా చెప్పి మాకు కరెంట్ సాంక్షన్ చెప్పియాలా. మొన్న అన్నారు కరెంట్ సాంక్షన్ అయింది అన్నారు, కరెంట్ ఇంకా రాలేదు, మరి కరెంట్ ఉన్నది కానీ కంబలు లేదు అని మరి నెల నెలకు వచ్చి అది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి సార్, గ్యాస్ సిలిండర్ ఉన్నాయి అంది ఇంటి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఉన్నది కానీ కరెంట్ వేసాము, మిటర్స్ ఉన్నాయి కానీ మిటర్స్ లేవు, నడుస్తలేవు కానీ బిల్లు వసూలు చేస్తున్నారు కరెంట్ వాళ్ళు, మేము నెల నెలకు బిల్లు ఇస్తున్నాం కానీ కంబలు లేవు, కంబలు తొందరగా రావాలని మేము కోరుతున్నాం. చేనులు ఉన్నాయి దగ్గర చేనులు, అంటే మిమ్మల్ని అనుమానం పడి వెళ్ళిపోయినారు, అది మీరు చేసింది ఏం లేదు.
అంటే ఏమైందట వాళ్ళకి, జ్వరాలు వచ్చినాయా? జ్వరాలు వచ్చినాయి అంటే ఇద్దరు ముగ్గురు చనిపోయినరని మా మామకు మంత్రగాలు చేసి బావి కాడ మంత్రగాలు చేసి అనుకుని నీళ్లు తాగేటండి. ఫస్ట్ నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది రా, ఊరు 400 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు నీళ్ళు తాగుతున్నారా బావి? నాకు తాగుతున్నాం కదా. మీరు రోజు తాగుతున్నారా? రోజు తాగుతున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఊరంతా పోయిన తర్వాత ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఇప్పుడు ఇక రెండే కుటుంబాలు ఉన్నాయి. ఎవరు మీ? మా మిమ్మల్ని అక్కడికి రానియలేదు? రానియలేరు. మేము ఆడపోతే కొడతామంటున్నారు, వాళ్ళు అయితే ఇక్కడికి వెళ్ళొస్తుండ్రు. ఇక మా ఊరు మీరు రాకూడదు, మేము వాళ్ళు వచ్చిన మనమే. ఈ సమస్య మీద ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ అన్నిచ్చినాం. ఎవరేం చేయలేదు, మనకేమో ఎవరు పోలీసులు జాయిన్ చేయలేదు, ఎవరేం జాయిన్ చేయలేదు. ఏమైనా కొట్టడం చేయడం చేసిన మిమ్మల్ని? కొట్టడం కొట్టడం చేయలేదు కానీ ఇక మనకు గొడవ అంటే బాగా పెద్ద కూడా చేసింది. అనుమానమే. అనుమానం. మీ బంధువులు ఉన్నారా దాంట్లో? వాళ్ళ దాంట్లో మా సంత మా కాకలు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మీ మీద అనుమానం ఉన్నారు? వాళ్ళ మా మీద అనుమానం ఉంది. అందరికి అనుమానమ్మా? ఒకరిద్దరికి అనుమానం ఉండేనా? ఇక ఇద్దరు ఇద్దరు ముగ్గురుకుండే కానీ మొత్తం ఊరికే ఇక ఎక్కించి తీసుకోండి. ఇక ఇక్కడ ఉండదునే ఉండదు. చనిపోయారు ఇక వాళ్ళకి తెలుసు సార్. ఇక మన చనిపోలేదు. వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం హామీ ఇచ్చిందా ఏమైనా దాని గురించి అన్నా? ఏం హామీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు బడి పిల్లలు దేట చదువుతున్నారు? ఇక కొట్టం కాడ చదువుతున్నారు. ఏమో వాళ్ళ మేము పోతలేము. సార్ ఎటు వెళ్ళు అమ్మా, సార్ ఎటు వెళ్ళు, ఎటు సార్? పిల్లల్ని ఇడిసబెట్టి చేనులలో పోతే మీకు ఎవరు నేర్పియాలమ్మా? పిల్లల్ని ఇడిసబెట్టి ఎవరు నేర్పియాలా మీకు? అప్పటిదాకా నీకు నేర్పన్నాడా? నీకేం వస్తుంది అమ్మా, నువ్వు ఏం నేర్పుతావు? నువ్వు ఎంత చదువుకున్నావు? అయితే నువ్వు నేర్పుతావా మరి? నువ్వు మరి ఆయన ఎందుకు నువ్వు నేర్పితే? ఆయనకు రిజైన్ చేసేయమను మరి, నువ్వు నేర్పు. సార్ మీరు దీని మీద యాక్షన్ తీసుకోలేరా ఇప్పటిదాకా? చెప్తున్నా ఆయనకు వస్తామన్నా, వస్తాం ఇట్లానే నాకు పని ఉన్నది, కొంచెం అటు చేంజ్ చూడాలి ఇది చూడాలి పగట దాకా చెప్పి పోయిస్తున్నాయి. మళ్ళా మా బిడ్డలు మా బిడ్డకు చెప్పింది నాలుగు నెలకు నెలకు మా అమ్మాయి నెలకు 4-5 వేలు ఇస్తాము చెప్పమని చెప్పాడు ఆయన. ఆయనకు ఎంత ఉండొచ్చు? ఆయనకు ఉండొచ్చు ఒక 40-50 ఉండొచ్చు. ఇద్దరు ఇద్దరు.